హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వామ్ వెల్కమ్ యు ఆల్. నా పేరు యువరాజ్ సాయి కుమార్. ఒక అద్భుతమైన కథ ముందుకు వచ్చాను. ఈ కథలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో సింహం కింగ్గా ఉండాలి అన్నమాట. ఆ సింహం దగ్గర ఉడత సేవకుడిగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఉడతేమో సింహంకి చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఏ పని చెప్పినా చిటుకులో చేసి పెడుతూ ఉంటుంది. ఆ సింహం కూడా ఆ ఉడతని చాలా నమ్మి ఉంటుంది, అంటే నమ్మిన బండు అంటారే, ఆ విధంగా ఉండేదన్నమాట ఆ ఉడత. అలాగే కాలం గడిచింది. ఆ ఏదైతే ఉడత మంచి, ఐ మీన్ చేసిన పని, చెప్పిన పని వెంటనే చేస్తుంది కదా, ఆ నమ్మకానికి ఈయన ఏదైతే సింహం ఉన్నాడో, రాజు ఉన్నాడో, ఆయన ఆ ఉడతకి ఒక బహుమానం ఇస్తాడు. అంటే బహుమానం ఇప్పుడు ఫ్యూచర్లో ఇస్తాను అనేసి చెప్తాడు. ఆ బహుమానం ఏంటంటే, నీకు ఎప్పుడైతే నువ్వు రిటైర్డ్ అయిపోతావో, ఎప్పుడైతే ఈ పదవి విరమించుకుంటావో, అప్పుడు నీకు ఒక బండెడు బాదం గింజలు ఇస్తాననేసి చెప్పి ఉంటాడు. అమ్మో, బండెడు బాదం గింజలా, నేను జీవితాంతం కష్టపడినా కూడా అన్ని సంపాదించలేనే అనేసి అది చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకెప్పుడెప్పుడు రోజులు గడిచిపోతాయా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే కాలం గడుస్తూ ఉంటుంది, దాని వయసు కాస్త పెరుగుతూ ఉంటుంది. అలాగే కాలం గడుస్తూ ఉంటుంది, దాని వయసు పెరిగేసి ఒకరోజు ఆ రిటైర్మెంట్ డేట్ వచ్చేస్తుంది. ఫైనల్గా పదవి విరమణ చేస్తుంది. రాజుగారు, ఐ మీన్ సింహం చెప్పినట్లే దానికి పదవి విరమణ చేసిన తర్వాత ఒక బండెడు బాదం గింజలు ఇస్తాడనమాట. ఆ బండెడు ఆనందంగా దాని ఇంటికి ఎత్తుకెళ్ళిపోతుంది. ఎత్తుకెళ్ళేసి దాని ఇంట్లోకి ఎత్తుకెళ్తుంది. అక్కడ మిగతా ఉన్న ఉడతలన్నీ కూడా దీనికి స్వాగతం పలుకుతాయి. ఆనందంగా అక్కడ బండెడు ఇంట్లో పెట్టుకుంటుంది. దాని తర్వాత స్నానం చేసుకుని వచ్చి ఇంకా తిందామనేసి కూర్చుంటుంది. అప్పటికి దాన్ని తెలుస్తుంది ఏంటంటే, నా వయసు అయిపోయింది, నేను ఐ మీన్ నా పళ్ళు కూడా ఓడిపోయాయి, అసలు నేను ఇంకా బాదం గింజలు తినలేను, అంత గట్టిగా ఉండే అసలు, ఇంకా అవన్నీ ఇచ్చి కూడా వేస్టే రాజుగారు అనేసి ఆ గింజల్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. గింజలేమో ముందే ఉంటాయి, బట్ అది తినలేకపోతూ ఉంటుంది. ఈ కథలో ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి ఏంటంటే, ఏదైతే ఈ వయసు అయిపోతుందో, అంటే పదవి విరమణ కాలం దగ్గరకు వస్తూ ఉందో ఉడతకి, అప్పుడు ఏదైతే రాజు ప్రకటించి ఉంటాడు కదా, నీకు పదవి విరమణ అయిపోయిన తర్వాత నేను ఇలా గిఫ్ట్ ఇస్తాను అనేసి, ఆ గిఫ్ట్ని ఈ ఉడత దృష్టిలో పెట్టుకునేసి ఫ్యూచర్ కోసం కష్టపడకుండా ఆపేస్తుంది అనమాట. ఎలాగంటే, నేను పదవి విరమించిన తర్వాత, నాకు వయసు అయిపోయిన తర్వాత ఎట్లు నాకు ఆహారం ఇస్తారు కదా రాజుగారు, నేనెందుకు ఇంకా కష్టపడి ఫుడ్ ఎత్తి పెట్టుకోవాలి ఫ్యూచర్ కోసం అనేసి కొద్దిగా ధీమాతో అలానే ఉండిపోయింది అనమాట. ఫైనల్గా ఆ ఉడతకి తెలిసింది, అంటే నా ఎబిలిటీస్ ఉన్నప్పుడే పక్కన వాళ్ళ మీద ఆధారపడకుండా నేను బ్రతకాలి, ఇఫ్ ఇన్ కేస్ పక్కన వాళ్ళ మీద ఆధారపడినా కూడా, వాళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా, నేను ఐ మీన్ నా వయసు అయిపోయిన తర్వాత అది యూజ్ చేసుకోలేను కదా, అందువల్ల అది ఒక లైఫ్ లెసన్ నేర్చుకునేది అనమాట. ఇక్కడ కథ అయిపోయింది, అదర్ స్టోరీ ఎండ్స్ హియర్. బట్ ద థింగ్ యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ హియర్ ఈజ్, అంటే మన ఎబిలిటీస్ ఉన్నప్పుడు ఫ్యూచర్ కోసం కష్టపడాలి, అంతే కదా. అంటే ఫ్యూచర్లో ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో నీకు ఇచ్చేస్తారు, ఆల్ ఆఫ్ యూ సడన్ నీకు వచ్చేస్తుంది, నువ్వేమో ఫ్యూచర్ కోసం కష్టపడద్దు అని ఎవడైనా చెప్తే, అది ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి వరకు పెట్టేయండి. మీ ఎబిలిటీస్ ఉన్నంత వరకు మీరు మీ తరపున, ఐ మీన్ మీ చేయాలనుకున్న దానికి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే మీ సైడ్ నుంచి బెస్ట్ ఉంటే కదా అల్టిమేట్గా ఈ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ అనేది అల్టిమేట్గా నీకు ఇస్తుంది అనమాట. ఐ మీన్ ఈ సోషల్ సపోర్ట్ అయినా ఏదైనా కూడా, ఎస్. అంటే ఎవరో ఏదో చెప్పారు అనేసి నీ ఫ్యూచర్ వర్క్ అనేది ఆపద్దు, అంటే నీ ఫ్యూచర్ కోసం వర్క్ అనేది ఆపద్దు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చినా కూడా నువ్వు వర్క్ చేసి ఉంటావు కదా, నీకు కొన్ని ఎబిలిటీస్ డెవలప్ చేసుకుని ఉంటావు. ఈ సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ అన్నీ ఉంటాయి. ఈ ఉడతకి పట్టిన గతే మనకు పడుతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం కన్నా వర్క్ చేయకపోతే. అంటే ఫ్యూచర్ కోసం ఎవరో ఏదో ఇస్తారు అనేసి అదేమో కష్టపడకుండా అట్లనే ఉండిపోయింది అనమాట యవనంలో అంతా. అది ముసలి అయిపోయేసరికి ఆ ఫ్యూచర్లో ఎవరో ఏదో ఇచ్చారు, బట్ అది యూజ్ చేసుకోలేని పరిస్థితి అనమాట. ఎస్, అంటే మన రియల్ లైఫ్లో కంపేర్ చేసుకుంటే కన్నా ఇఫ్ ఇన్ కేస్ ఎవరో ఏదో నీకు ఇస్తారు అని ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు ప్రజెంట్లో దాని గురించి ఆలోచించకుండా, ఐ మీన్ నీ ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి కదా, దాని గురించి ఆలోచించకుండా ఏదో సాఫీగా జరిగిపోతుంది ఉంటే చాలు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నీకు అన్ని ఎబిలిటీస్, నీకు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు వర్క్ చేయాలి కదా. ఎస్, మన తరపు నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. అల్టిమేట్గా అప్పుడు మన రీసోర్సెస్ యూజ్ అవుతాయి, వాళ్ళు ఇచ్చిన రీసోర్సెస్ యూజ్ అవుతాయి అనమాట.
ఐ హోప్ యు గాట్ మై పాయింట్. ఎప్పుడైనా కూడా ఫ్యూచర్ కోసం వర్క్ చేయి, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితితో, ఐ మీన్ ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, సారీ. ఆ పరిస్థితుల్ని, ఐ మీన్ ఆ పరిస్థితులు తారుమారైపోయినా కూడా మనం విసిస్టాండ్ ఎలాగో ఉండాలి. ఆ ఎబిలిటీస్ మనలో ఇప్పుడు ఉన్నాయి, మనం ఆ ఎబిలిటీస్ ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ కోసం కష్టపడాలి. ఎస్, అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఆంజలా సాయి కుమార్, థ్యాంక్ యూ సో మచ్.